రోహిణీ కార్తె ప్రభావం తెలుగు రాష్ట్రాలను గట్టిగానే తాకింది ఇటీవలి వర్షాలతో కాస్త వాతావరణం కూలైందని ఆనందించే లోపే ఎండలు మళ్లీ టారెత్తిస్తున్నాయి దీంతో జనం బెంబేలెత్తుతున్నారు అయితే సమయానికే నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన కాస్త ఊరటనిస్తుంది తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి ఇప్పటికే పలు నగరాల్లో నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు చాలా తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు తెలంగాణలో ఓవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ జండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా హైదరాబాద్లోనే నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు మరోవైపు ఏపీలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా విశాఖ విజయవాడ ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇళ్లల్లో ఏసీలు తిరుగుతున్నా పెద్దగా ఫలితం లేకుండా పోతోందని ఆయా నగరాల ప్రజలు వాపోతున్నారు రోహిణి కార్తె తన ప్రభావాన్ని చూపిస్తోంది రోడ్లు బద్దలు కొట్టేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి తోడు గాలి సైతం స్తంభించడంతో జనం ఉక్కతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పంకాలు కూలర్లు ఏసీలను ఆశ్రయిస్తున్నారు అయితే వీడిని తట్టుకోలేకపోతున్నామని జనం నిట్టూరుస్తున్నారు మరోవైపు ఇవాళ కేరళను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి దీంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి రెండు మూడు తేదీల్లో ఏపీని రుతుపవనాలు తాకే ఉందని చెబుతోంది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు వేగంగా విస్తరించనుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది సమయానికే తెలుగు రాష్ట్రాలకు ఋతుపవనాలు వస్తుండటంతో ఈ ఏడాది సువృష్టి ఖాయమన్న అంచనాలున్నాయి ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది